తీవ్రమైన అంశాన్ని కేసీఆర్ కూడా లెక్కలోకి తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ మామూలు పార్టీ కాదు, అది కక్ష సాధింపు పార్టీ. ఎవరు తమ వ్యతిరేకంగా చేస్తుంది గొంతెత్తితే వాళ్ళ గొంతులు ఒక్కాలని చూస్తుంది. బీజేపీ పద్ధతి ఏమంటే అంశ బిల్కెరవు మాతో కలిసి ఉండండి, నేతో అంశ బచికరవు మా నుంచి తప్పించుకోదండి. గెట్ కోఆప్టెడ్ ఆర్ గెట్ రిప్రెస్డ్, వాళ్ళు చేరుకోండి లేదా మేము అణిచేస్తాం అణిచేత గురిగాని. ఇది భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి మీరు ఢిల్లీకి పోయి అక్కడ చక్రం తిప్పి భారతీయ జనతా పార్టీని అస్థిరపరచాలని చూస్తే వాళ్ళు ముందు అంతకంటే వేగంగా మిమ్మల్ని అస్థిరపరుస్తారు. వాళ్ళు మీరు రాజకీయంగా మీరు చేసిన తప్పులన్నీ గమనిస్తున్నారు, సామాజికంగా చేసిన తప్పులన్నీ గమనిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారో చూస్తే బండి సంజయ్ లాంటి ఒక బలహీన వర్గాల వ్యక్తిని మునూరు కాపు బీసీ తీసుకొచ్చి పెట్టినారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బీసీ కార్డు వాడదామని అనుకుంటున్నారు. అది మీకు నష్టం, అది అంత అన్ని పత్రికలు వస్తూనే ఉంది. ఒకటి అక్కడ ప్రైమ్ మినిస్టరు బీసీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అధికారంలోకి వస్తే బీసీని పెడతామని ఒక సంజయ్ బండి సంజయ్ను ఒక మస్కట్గా ఒక పోస్టర్ కార్డుగా పోస్టర్ బాయ్గా పెడుతున్నారు. అది మీకు నష్టం అవుతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏమంటే ఆర్థికంగా ఏమేమి తప్పులు చేసినారు కేసీఆర్తో సహా అందరు, ఏమేమి తప్పులు చేసినారు, ఏమేమి కుంభకోణాలు చేసినారు, అవన్నీ చిట్టా విప్పి పెట్టినారు. డోషియర్స్ అన్ని రెడీగా ఉన్నాయి. కేసీఆర్ పాస్పోర్ట్ కుంభకోణం నుంచి మొదలుకుంటే అప్పటి నుంచి సహారా కుంభకోణం, ఆయన కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా ఉండి కార్మిక మంత్రిగా ఉండి సహారా కుంభకోణం ఏం జరిగిందో అవి కూడా తీసిపెట్టారు. ఇక్కడ ఆర్యలను ఎవరెవరు ఏమేమి చేసినారో అవి కూడా తీసిపెట్టారు. సిబిఐ యాక్టివ్గా ఉంది, మొత్తం అందరి ఫోన్లు పెట్టినారు. కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలిసి మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మా ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఇది ఇల్లీగల్ కదా, మీరు ఆపించండి మేము బయటకు వస్తామని చెప్తే బీజేపీ ప్రభుత్వం చెప్పింది ఏమంటే, ఢిల్లీలో కేంద్ర హోంశాఖ వాళ్ళు చెప్పింది ఏమంటే, ముందు ఆ సమాచారం అంతా మాకు వస్తుంది, ఆ తర్వాత కేసీఆర్ ఏం చేసుకుంటాడో తెలియదు, కాబట్టి అందరి గోత్రాలు మాకు తెలుస్తాయి, అందరి జన్మకుండలి మాకు తెలుస్తుంది, మేము అందరినీ తెలుసుకుంటున్నాము కాబట్టి మేము తీయము, మీ ఫోన్ ట్యాపింగ్ ఆపమని కూడా చెప్పినారు. ఎందుకంటే మొత్తం అందరి సంగతులు తెలుసుకుంటున్నారు వాళ్ళు, అన్నీ హ్యాక్ అవుతున్నాయి, అన్నీ ట్యాప్ అవుతున్నాయి, అవన్నింటినీ భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మర్చిపోబోతున్నది. దాంట్లో చాలా చిక్కుళ్ళు పడే పరిస్థితి కేసీఆర్ ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛమైన పరిపాలన కాదు, భూ కుంభకోణాలు, భూములు ఎక్కడెక్కడ ఏమేమి చేసినారు, ఎవరెవరు ఎందులో చేసినారు, ఎవరెవరు చేయలేదు, ఇవన్నీ ఉద్యోగులే ఒక ఛానల్ ఒక తీర్మానం వలన లాంటి వాళ్ళు వచ్చి పైగా కేసీఆర్ ఎవరిని ఢీకొంటున్నాడు, భారతీయ జనతా పార్టీని ఢీకొంటున్నాడు. తక్కిన అన్ని పార్టీలకు ఒక కమ్యూనిస్ట్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఒక సిద్ధాంతం ఉంది, రెండింటికే ఉంది. మనుషుల్ని కల్పించేది సిద్ధాంతం, సిమెంటింగ్ ఎలిమెంట్, బైండింగ్ ఎలిమెంట్ ఐడియాలజీ. నీకు ఐడియాలజీ లేదు, అధికారమే ఐడియాలజీ. ఈ అన్ని పార్టీలకు కాంగ్రెస్ పార్టీతో సహా అధికారం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా సిద్ధాంతం ఉండేది, ఆ తర్వాత రకరకాల శక్తులు చేరేసరికి అది పోయింది. ఇప్పుడు నీలాంటి వాళ్ళే, ఇప్పుడు దాన్ని తట్టుకోవాలంటే కష్టం. సిద్ధాంతము అంటే ఆ సిద్ధాంతం కూడా ప్రవాహానికి వైపు వెళ్ళే సిద్ధాంతం, భారతదేశంలో మత తత్వాన్ని రెచ్చగొట్టి మతం వైపు తీసుకొని పోతున్నారు. వాళ్ళ థియోక్రటిక్ స్టేట్ మతరాజ్యం వైపు తీసుకొని పోతున్నారు. వాళ్ళకి అన్ని సులువుగా అవుతాయి. ఈరోజు రామజన్మభూమి పునాదేశి, పక్కన మస్జిద్ కూడా పునాదేశి, హిందూ ముస్లింల మధ్యన తగాదాలు లేకుండా చేసింది, వాళ్ళ కీర్తి పెంచుకున్నారు. మోదీ చాలా శక్తివంతుడు, అంతర్జాతీయంగా మద్దతు ఉంది, నీకు ఏది మద్దతు లేదు. చంద్రబాబు నాయుడు కూడా అంతర్జాతీయంగా మద్దతు ఉండేది, తలుపుబడి ఉండేది, కానీ అవి ఫెయిల్ అయినాయి. అట్లాంటి వాళ్ళని ఫెయిల్ చేసిన వాళ్ళు మా రాష్ట్రంలోకి రానియం మోదీని అడుగుపెట్టనీయమని చంద్రబాబు అంటే చంద్రబాబును భూస్థాపితం చేసినారు. మీకు కూడా అదే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ దాని వెనుక ఆర్ఎస్ఎస్ ఉన్నది, హిందుత్వ శక్తులు ఉన్నాయి, అంతర్జాతీయంగా ఆర్థిక సంస్థలు, అనేక గుత్త సంస్థలు, వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఇవన్నింటినీ తట్టుకొని రాలేవు. మీకు కూడా తెలుసా సంగతి. అన్నిటికంటే ముందేమంటే కేసీఆర్ అంటేనే రజాకార్ అనేది ప్రచారంలో పెట్టిస్తున్నారు, ఇప్పటికే పెట్టినారు. కేసీఆర్ అంటే మజిలీస్ ఏజెంట్ అని చెప్పేస్తున్నారు, కేసీఆర్ అంటే రజాకారని చెప్తున్నారు. చెప్పడం కోసం నువ్వు ఢిల్లీ పోవాలనుకుంటున్నావు కానీ నీ మూలాల దగ్గరికి బీజేపీ వెళ్తున్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడ రజాకారు వ్యతిరేక పోరాటాలు జరిగాయో అక్కడికి బండి సంజయ్ యాత్ర మొదలు పెట్టినాడు. ఆయన బైరాంపల్లి వెళ్తున్నాడు, కూటిగల్లు వెళ్తున్నాడు, 1000 ఊడల మరి 1000 మంది గోండులను ఉరిదీసినప్పుడు 1857లో రామ్జీ గోండ్ నాయకత్వం పోరాటం చేస్తే 1000 మందిని ఉరిదీసినారు. నిమ్మనాయుడు కోట దగ్గర చెరువు పక్కన నిర్మల్లు అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళట్లేదు, అన్ని చోట్ల అప్పంపల్లికి వెళ్తున్నారు. అప్పంపల్లి 18 మందిని ఉరిదీసినారు, చంపేసినారు రజాకార్ ఆ మహబూబ్నగర్ జిల్లాలో, అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అక్కడికి ఆఖరికి పాలకుర్తికి వెళ్తున్నారు, కడవెండికి వెళ్తున్నారు, దేవరుప్పలకి వెళ్తున్నారు. వీళ్ళు నీ పునాదులను కొడుతున్నారు. ఇక్కడ నువ్వు ఢిల్లీకి వెళ్తామంటున్నావు ఏమో, నువ్వు పైన
ఏ రకమైన రూట్లెస్ క్రీపర్ అంటారు, నీకు ఏమీ లేదు, కింద రూటే లేదు నీకు. నబీ ఆజాద్ లాంటి వాడు, శశి తరూర్ లాంటి వాడు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. పార్టీ చీలుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళు వాళ్ళ అంతర్గత సమస్యలు వదిలేసి 4 రోజుల తర్వాత ఆ సమస్యలు కుదుటపడుతుండొచ్చు, ఆ నెరలన్నీ పోతుండొచ్చు మళ్ళీ. ఎందుకంటే దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏకమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏకమవుతుందేమో, కానీ ఈ సమయంలో ఈయన వచ్చి నేను మిమ్మల్ని అందరినీ లేపుతానంటే వాళ్ళు ఒప్పుకో, నువ్వు ఎవరెవరు అడుగుతావు ఒకటి, రెండవది ఉత్తరాది వాళ్ళకు దక్షిణాది వాళ్ళ నాయకత్వం ఒప్పుకునే అర్హత అవకాశమే ఉండదు. ఇంతకుముందు గతంలో జరిగినప్పుడు కూడా ఎవరు చేసినారు, హరికిషన్ సింగ్ సూర్యజిత్ లాంటి వాడు, జ్యోతి భాస్కర్ లాంటి వాడు, వాళ్ళు చొరవ తీస్తున్నారు. ఢిల్లీలో ములాయం సింగ్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు ముందుపడ్డారు. నార్త్ ఉత్తరాది వాళ్ళే ఉండాలి, హిందీ రాష్ట్రాల్లో బెల్ట్ ఉంటుంది, ఆ రాష్ట్రాల వాళ్ళే ముందుండాలి. ఆర్థికంగా లాభం లేకపోవచ్చు ఆ రాష్ట్రాలకు, కానీ వాళ్ళకు రాజకీయంగా పలుకుబడి ఉంటుంది. ఒకటి, నీకు విశ్వసనీయత ఉండాలి, వాళ్ళందరూ కూడగట్టే శక్తి ఉండాలి. లేదు, ఎన్టీ రామారావు లాంటి వాడు 16 రాష్ట్రాలు ఉంది, అందరూ కూడగట్టే ప్రయత్నం చేస్తే కూడా కుదరలేదు. ఎన్టీఆర్ అంటే గౌరవం ఉంది జనానికి, అప్పుడు జనం మొత్తం అన్ని పార్టీలు, జనతా పార్టీల వాళ్ళు కూడా ఆయన అంటే గౌరవించేవాళ్ళు. అంత గౌరవం ఇప్పుడు ఉందా, నీకు ఉందా? ఎన్టీ రామారావుకు ఉంద స్టేచర్ ఉందా? నీకు లేదు. నీకు హరికిషన్ సింగ్ సూర్యజిత్ లాంటి స్టేచర్ ఉందా? లేదు. జ్యోతి బస్సు లాంటిది ఉందా? లేదు. ములాయం సింగ్ లాగా, లలూ ప్రసాద్ లాగా చేసే శక్తి ఉందా? లేదు. అసలు మొట్టమొదటి హిందీ రాదు, దక్షిణ అక్కడ సంస్కృతి తెలియదు, నీవు వాళ్ళ సామెతలు చెప్పాలి. లేదు, పివి నరసింహరావు అంటే లేదు, ఆయన కాదు మానవ ఉద్దండ పండితుడు, సకల భాషా పారంగతుడు, ఆయన కూడా చేయాలంటే కష్టమైంది. ఆయన పార్టీ నడపగలిగినాడు, కానీ అంతకంటే ఎక్కువ చేయలేదు. దక్షిణాది వాళ్ళు వెళ్ళి ఉత్తరాదిలో ఏదో వెలగబెడతామంటే ఏమి జరిగేది కాదు. కేసీఆర్ అస్సలు విశ్వసనీయత లేదు, వాళ్ళ భాష తెలియదు, వాళ్ళ యాస తెలియదు, వాళ్ళ సంస్కృతి తెలియదు, అన్నిటికంటే ముందు వాళ్ళ రాజకీయం కూడా తెలియదు. హిందీ పెట్టు వాళ్ళే చేయగలుగుతారు, నువ్వు చేయలేవు. నీకు తర్వాత రాజ్యాంగం పట్ల అవగాహన లేదు, సమాఖ్య రాజ్యాంగం పట్ల అవగాహన లేదు, ఫెడరలిజం అంటే ఏమిటో తెలియదు. నువ్వు వీళ్ళందరినీ కూడగట్టే శక్తి నీకే లేనప్పుడు ఇక్కడే ఏమి చేయలేని వాడివి, అక్కడేం చేస్తావని అందరు అడుగుతారు. దానివల్ల ఇంకా పరుగు పోతుంది తప్ప సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తి ఏర్పడదు. ఇక్కడే నువ్వు వాళ్ళు నీ పునాదులను కదిలించడానికి వెళ్తున్నారు, నువ్వు ఎక్కడ తట్టుకుంటావు? నువ్వు ఢిల్లీకి వెళ్ళాలంటే వాళ్ళు నీ గ్రామానికి గల్లీకి వెళ్తున్నారు, గల్లీకి వెళ్ళి నువ్వు కొట్టిపారేస్తున్నారు. అందువల్ల కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో తాను ఏమో చేయలేడు, చేయకపోగా ఢిల్లీకి వెళ్ళి పరుగు పోగొట్టుకుంటాడు రజాకార్ ఏజెంట్ అని, ఈయన మజ్లిస్ దోస్త్ అని చెప్పి అది ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు హిందువులందరూ నేకం చేసి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నేను దెబ్బకొట్టు చూస్తున్నారు. అదే పరిస్థితే రేపు మనం దుబాక్లో చూస్తున్నాము, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూపోతున్నాము. ఇది ఆ పరుగు పోకముందే నేను ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో చక్రం చెప్తాననే కొత్త నాటకానికి తెరలేపినాడనేది ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైపోయింది.